సింధూర సినిమా, సింధు క్రియేషన్స్, సింధు క్రియేషన్స్ ద్వారా వస్తున్నటువంటి సింధూర సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ చెప్పి ఒక కొత్త ఆశకి, కొత్త ఒక చిగురు లేసిన ఆశకి శ్రీకారం చుట్టిన మా అందరి అన్న, ఉద్యోగిగాను ఉద్యమంలోను అద్భుతమైన పాత్ర పోషించి ఎంతోమందిని నడిపించే ఉర్రు తొలగించి ఉత్సాహపరిచినటువంటి మా అందరి అన్న కనకమామిడి స్వామిగౌడ్ గారి చేతుల మీదుగా ఇది జరగడం నిజంగా పులి అమృత్ చేసుకున్న అదృశ్యంగా నేను భావిస్తున్నా. పిల్లలు మంచి అనుభవంతో ఉన్నటువంటి, 10 సినిమాలు చేసిన అనుభవంతో ఉన్నటువంటి డైరెక్టర్ గారి చేతుల్లో ఉన్నారు కాబట్టి వారికి చక్కటి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ సినిమా రంగం చాలామంది అన్నట్టుగా బయట మాట్లాడుకునేటట్టుగా సినిమా రంగం నుంచి ప్రపంచానికి సందేశం పంపించేటటువంటి గొప్ప శక్తి సినిమా రంగానికి ఉంది. కొన్ని 100 సంవత్సరాలు కష్టపడితే కూడా సందేశాన్ని ఇవ్వలేము, కానీ సినిమా రంగం నుంచి ఘనమైనటువంటి సందేశాన్ని, గట్టి సందేశాన్ని పంపేటటువంటి శక్తి ఈ సినిమా రంగానికి ఉంది. ఈ సమాజంలో కరువును రూపుమాపడానికి కానీ లేదా సమాజంలో వరకట్నం రూపుమాపడం కోసం కానీ, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు రూపుమాపడం కోసం కానీ డైరెక్టర్లు రైటర్సు కంకణం కట్టుకొని ఆ సందేశాన్ని పంపగలిగితే సమాజ వాగుకు బాగుపడేటటువంటి అవకాశం ఈ సినిమా రంగానికి ఉంది. ఆ విధమైనటువంటి సందేశాన్ని మేము ఎన్ని ఇంకుడు గుంతలు కొట్టినా మా ఇంకుడు గుంతలు ఎవరు చూడరు, కానీ సినిమా రంగంలో హీరోయిన్ పెట్టి ఇంకుడు గుంతలు కొట్టిన తర్వాత బోర్ నుండి ఆ ఊరు సశ్యామలమైనట్టు చూపిస్తే తెల్లారి నుంచే ఎక్కడికక్కడ ఇంకుడు గుంతల కార్యక్రమం ప్రారంభమవుతుంది. అంటే సినిమా రంగ సందేశం అనేది ఆ మీడియా ద్వారా ఎక్కువ వ్యాప్తిలోకి వస్తుంది. అందువల్ల ఈ సినిమా రంగం ద్వారా పంపించే సందేశం అమృత గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు సినిమా తీసేటప్పుడు సమాజ బాగు కోసం కూడా ఒక సందేశాన్ని ఇవ్వండి దాంట్లో. అటువంటిప్పుడు ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఎంతప్పుడు కూడా సినిమా 2 గంటలు చూసి వెళ్ళిపోతారన్న భావన నుంచి పక్కకు జరిగి ఖచ్చితంగా సినిమాలో ఉన్న సందేశాన్ని పబ్లిక్ రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కళకు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, బొంబాయి, మహారాష్ట్ర ఎక్కడ హద్దులు అనేటివి లేవు. కళకు హద్దులు ఉండవు, ఏ కళకు కూడా హద్దులు ఉండవు. అందుకే ఈ కళ గాలి లాంటిది. గాలికి ఏ విధంగా హద్దులు లేవో దీనికి కూడా హద్దులు లేవు. ఇది స్వేచ్ఛగా వివరిస్తుంది. అందుకోసమే దీనికి హద్దులు క్రియేట్ చేయకుండా మన ఆంధ్ర మిత్రుల దగ్గర ఉన్నటువంటి కళాత్మక శక్తి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటే తప్పకుండా మనం నేర్చుకుందాం, కళలో ముందుకెళ్దామని చెప్పి నేను భావిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళాత్మక దృష్టితోటే చూస్తూ ఉంది. ఎక్కడ కూడా హద్దులు నిర్ణయించలేదు, కళకు హద్దులు లేవు కాబట్టి అందరూ కలిసి పనిచేసి ఈ సినిమా విడుదలకు ప్రయత్నం చేయాలని, అదేవిధంగా నేను అమృత గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు 10 సినిమాలు తీసిన అనుభవం ఉంది కాబట్టి ఇంకా మీ కొత్త అనుభవాన్ని రంగరించి మీరు ఇందులో విజయవంతం కావాలి. మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా విజయవంతం కావాలి. ఈ సినిమా విజయవంతమై ఈ పిల్లలకు, కొత్తగా వచ్చినటువంటి నటీనట వర్గానికి ఇంకా ముందు అనేకమైన సినిమాలు వచ్చి వారి భవిష్యత్ బాగుండాలని చెప్పి ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సింధూర హర్రర్ ప్లస్ కామెడీ. ఇందులో కొత్త హీరో హీరోలతో పాటు ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటారు, పాత వాళ్ళు కూడా యాక్ట్ చేస్తారు. 5 పాటలు ఉంటాయి. ప్రస్తుతం కంపోజింగ్ జరుగుతుంది. సాకేత్ సాయిరావు మ్యూజిక్ డైరెక్షన్లో కంపోజ్ జరుగుతున్నాయి సాంగ్స్. త్వరలో రికార్డింగ్కి వెళ్తాము. ఇదొక ఫ్యామిలీ డ్రామా. దీనిలో ప్యారలల్గా 2 కథలు జరుగుతూ ఉంటాయి. ఒక హీరో స్టూడెంట్, ఒక హీరో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అశోక్ రాయల్ హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా అతనికి ఫస్ట్ సినిమా. దీని ద్వారా ఇంట్రొడ్యూస్ అవుతున్నాడు హీరోగా. హీరోయిన్లుగా అవంతిక, కీర్తిక అని కొత్త హీరోయిన్స్ యాక్ట్ చేస్తున్నారు. ముగ్గురిని నేను ఆడిషన్ చేసినప్పుడు చాలా అద్భుతంగా బాగా యాక్ట్ చేశారు. అందుకోసం దీనిలో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ షెడ్యూల్ చేస్తున్నాము. ఇక్కడి నుంచి ఇప్పుడు బాజ్పేయికి షిఫ్ట్ అయ్యి అక్కడ
అక్కడ నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒక 10 to 15 డేస్ గ్యాప్ తీసుకొని సెకండ్ షెడ్యూల్ అంటే 2 షెడ్యూళ్ళల్లో సినిమా పూర్తి చేస్తాము. ఒక 3-4 నెలలలో సినిమా ఫినిష్ చేసి ఒక 5 మంత్స్లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. థ్యాంక్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఫర్ మై కోస్టర్స్ అండ్ ఐ వాంట్ టు స్పెషలీ థ్యాంక్ టు మై మామ్ అండ్ మై డాడ్. థ్యాంక్ యూ సార్. కీర్తికా, అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్స్. నేను అసలు వస్తా అనుకోలేదు ఇక్కడికి. ఇంతవరకు నా ఏమే వేరు, నా ఫాదర్ వల్ల నేను ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను ఇప్పుడు. అండ్ ఫస్ట్ టైం హీరోయిన్గా చేస్తున్నాను. మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి వాళ్ళకి మంచి కెరియర్ ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. సింధూర మూవీ టైటిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ మూవీకి హీరోయిన్గా నన్ను తీసుకున్నందుకు పులి అమృత్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే పులి అమృత్ డైరెక్టర్ గారికి పరిచయం చేసిన డైరెక్టర్ మూవీ డైరెక్టర్ సాకిత్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ మూవీ విజయవంతంగా కంప్లీట్ కావాలని, సో మీ అందరు ఆశీస్సులు నాకు మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సింధు క్రియేషన్స్ బ్యానర్ మీద సింధూరా సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాను. ఇది అమృత్ గారి కెరియర్లో ఇది 10th ఫిలిము, నా కెరియర్లో 19th ఫిలిము. ఇట్స్ గుడ్ జానర్. యాక్చువల్లీ కామెడీ హారర్ జానర్ ఇది. దీనిలో కామెడీ ఎలా ఉంటుందో హారర్ కూడా అలా మిక్స్ చేశారు. నాకు లైన్ చెప్పినప్పుడు నేను సార్తో చెప్పాను బాగుంది ఇది, మంచి క్లిక్ అవుద్దని. ఎందుకంటే ఈ రోజుల్లో ట్రెండ్ ప్రస్తుతం అలా నడుస్తుంది. ఇంకొకటి, ఈ ఫిలిం సంబంధించిన మ్యూజిక్ డిపార్ట్మెంట్ పరంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి స్కోప్ ఉంది. అండ్ వీఆర్ హ్యావింగ్ 5 సాంగ్స్. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ అండ్ వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ.